ఎందుకంటే నీకు తెలుసు, తెలిసిన దాని గురించి మాట్లాడేందుకు మళ్ళీ ప్రతి పార్టీ ఇస్తుందని తెలుసు, మళ్ళీ బీఆర్ఎస్ ఇస్తుంది, కాంగ్రెస్ ఇస్తుంది, బీజేపీ ఇస్తుంది, అందరూ తెలుసు, వాళ్ళ పార్టీలు ఉన్న వాళ్ళకి కూడా తెలుసు అది ఇస్తేనే నడుతుందని తెలుసు. కానీ జనాలు ఆలోచించేదంటే ఇప్పుడు 500 రూపాయలు తీసుకున్నా మన చుట్టూ తిరగాల్సి వస్తుంది, అది మోటివేషన్ అనేది జనాలలో 99% రాదు. ఇక డబ్బుకి అలవాటు పడ్డా నాకు ఇయ్యలేదు అంటే 2000 ఆయనకి ఇచ్చి 1000 రూపాయలు నాకెందుకు ఇవ్వాలని లొల్లికొస్తారు తప్ప, కానీ ఎందుకు వేయాలని మాత్రం రారు. ఏ పార్టీ అయినా సరే ఒక పార్టీని నిందించ, ప్రతి ఒక్క పార్టీ డబ్బులు ఇచ్చుకుంటేనే పోతుంది, ఈ పార్టీ వాడిస్తానంటే ఆ పార్టీ ఈడిస్తానంటది, ఇవ్వకుండా ఏ పార్టీ లేదు, ప్రతి పార్టీ ఇస్తుంది. కానీ నేను కాదు దొర, నేను దొరా అంటారు, దొరుకుతారే దొంగ అవుతారు, ఆ ఉద్దేశంలో నడుతుంది. ఆ పైసల విషయం అయితే 100% పైసలు తీసుకుని ఓడేస్తారు, కానీ వేయొద్దని నా ఉద్దేశం. ఇప్పటి వరకు 99% నేను చాలా తీసుకోలేదు, ఇక్కడ నుంచే వెళ్తాం మావిడ నేను ఖర్చులు పెట్టుకుని పోయి ఓటేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. వీటికి వచ్చి నేను దాదాపుగా 16 ఇయర్స్ అవుతుంది. నేను షాపూర్లో ఉంటాను, షాపూర్ ఉడమేశ్వరి నగర్లో ఉంటాను, ఇక్కడ నా ఇక్కడ రాలేదు, నాది ఊరే ఇక్కడ. ఇక్కడ 100 మంది దాంట్లో మన ఒకలా అయిపోతుంది, మా ఊళ్ళో ఏమంటే పథకాలు కావచ్చు లేకపోతే ఇప్పుడు గృహలక్ష్మి కావచ్చు, సమ్ ఏదైనా చేపించుకున్న సొంత ఊర్లో ఉండాలనే నా ఉద్దేశం అంతే. ఎస్సిటీ ఉంది, నాకు ఎకరం భూమి ఉంది, నాకు సొంతగా ఎకరం భూమి ఉంది, ఇల్లు ఉంది, తాతలకి సంబంధించింది, మనిషికి ఒక ఎకరం ఉంది, మీకు అన్నదమ్ములని ఇక ఇస్తాడా అంటే ఉంటే ఇస్తారు లేకపోతే లేదు. భూములు కూడా దాదాపుగా లేవు, జనాలు కూడా ఆలోచించుకోవాలి. 99% వచ్చే సూచన కొంతమందికి ఇది 100 మందిలో ఒక ఇద్దరికి ఇచ్చింది అనుకో, ఇక దాన్ని మన ఫోకస్ ప్రతి మీడియా కూడా అదే ఫోకస్ చేస్తుంది ఇస్తున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు దళిత బంధు హుజురాబాద్ నియోజకవర్గంలో 100కు 100% చేసేసిండు, అది మన ఇటల రాజ్యం నిలబడ్డే మూలంగానో దాని నోటి నుంచి వచ్చింది ఇస్తానని చెప్పేసి అన్నాడు, ఇచ్చేసిండు. మిగతా కాన్సెన్స్లో మాత్రం ఇవ్వలేడు అన్న. హరీష్ రావు పాలన సార్? అబ్బో, హరీష్ రావు నంబర్ 1, అతను డైనమిక్ లీడరు, అతన్ని చూసి సిద్దిపేట చూస్తే దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. నేను ఉన్న చిన్నప్పుడు ఆ ఏరియాలో తిరిగినాను నేను, ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్క ఆటో వ్యక్తికి కూడా సొంత లోన్ అయిన షూరిటీ పడ్డాడు ఆటో డ్రైవర్లకి. అటువంటి రాజకీయ నాయకుడు ఇంకా దొరకడు, కేసీఆర్ గారు కూడా నాకు తెలిసైతే కాదు. హరీష్ రావు ఈజ్ నెంబర్ 1 అంటే నెంబర్ 1. ప్రతి ఒక్క కార్మికులకు మాకు అంతా అదే కదా, ఆటో ఫీల్డ్ కావచ్చు, కార్ ఫీల్డ్ కావచ్చు, ఏది కావచ్చు, అతను సొంత షూరిటీకి పూచికత ఇచ్చిండు లోన్కి. సిద్దిపేటలో అసలు ఆయన ఓడిచ్చమ్మగోడి పుట్టాడు ఇప్పటికైతే నాకు తెలిసైతే, అంత మంచి పర్సన్, ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకునే తత్వం ఆయన దగ్గర ఉంది. ఎవడైనా కానీ ఇప్పుడు మనం పోయినాము ఇంకో ఇంటికి రమ్మని చెప్పేసి అంటాడు. మిగతా రాజకీయ నాయకులు అట్లా లేరు, మన బీఆర్ఎస్ పార్టీ లేక అనుకుంటా అట్లా లేరు. ఓన్లీ ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఓకే రైట్ రమ్మని అంటారు, తర్వాత ఏ పోరా భయ అంటారు, ఇది ఉంది ప్రతి ఒక్క రాజకీయ పార్టీ. కానీ హరీష్ మాత్రం అలాంటి వ్యక్తి కాదు, ప్రతి వ్యక్తిని కంపల్సరీ రిసీవ్ చేసుకొని మాట్లాడుకొని ఏం కావాలి నాకు ఇది లేదంటే ఖచ్చితంగా చేస్తాడు. అట్లా పైసా ఆశించిన అవసరం అయితే షూరిటీ పడతాడు. మీ సిద్దిపేటలో అడగండి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి షూరిటీ పడ్డా, ఆటో కొనుక్కుంటా అంటే ఆయన షూరిటీ తీసుకొని గవర్నమెంట్ నేను లోన్ షూరిటీ ఈయన కట్టుకుని బండి ఇచ్చేయండి అట్లా ఇచ్చారు. చాలా 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 బెటర్, అసలు ఎవరు లేరు నాకు తెలిసి ఈ మన 115 నిజవర్గాల్లో 99% అలాంటి వ్యక్తికి దొరకడు. ఇది డైనమిక్.